Namaste, welcome to all your cine view. Kaliyuga Daivam Sree Venkateswarudi Meeda Chala Chitralu Vachayi. Vatilo Mottamodatisariga Vachina Chitra Rajam Sree Venkateswara Mahathmyam. Ee cinema vidudalai 60 ellu daatipoyindi. దర్శకుడు పి పుల్లయ్య తన స్వీయ దర్శకత్వంలో సిఎస్ఆర్ శాంతకుమారిలతో 1939లో రూపొందించిన సినిమానే మళ్లీ నిర్మాతగా మారి పద్మశ్రీ పతాకంపై ఎన్టీఆర్ సావిత్రి ఎస్ వరలక్ష్మిలతో శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రాన్ని పునర్నిర్మించారు. తొలి చిత్రం మాదిరిగానే ఈ చిత్రం కూడా అంత సంచలనం సృష్టించింది. ఈ సినిమా విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. శ్రీ వెంకటేశ్వర మహత్యం కథ అందరికీ తెలిసిందే. కలియుగ దైవం వెంకటేశ్వరుడు జీవిత కథ తెలియని వారు ఎవరుంటారు? లోక కళ్యాణానికి సప్త ఋషులు చేస్తున్న యజ్ఞంలో హవిస్సును త్రిమూర్తులలో ఎవరికి సమర్పిస్తున్నారు అన్న నారదుని ప్రశ్నకు త్రిమూర్తులను పరీక్షించడానికి బృహమహర్షి బయలుదేరతాడు. బ్రహ్మ సరస్వతి వీణానాదంలో మైమరచి భృగువును పట్టించుకోడు. భూలోకంలో బ్రహ్మకు పూజలు జరగవని శపించి కైలాసానికి వెళతాడు. అక్కడ శివుడు పార్వతితో తాండవంతో మునిగి భృగువు రాకను గమనించాడు. శివునికి లింగరూపంలోనే పూజలు జరుగుతాయని శపించి వైకుంఠానికి వెళతాడు. లక్ష్మీదేవి పాదాలు వత్తుతూ ఉండగా నిదురలో ఉన్న శ్రీ మహావిష్ణువు భృగువు రాకను గమనించడు. భృగువు కోపించి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై కాలితో తంతాడు. శ్రీ మహావిష్ణువు లేచి భృగువును శాంతపరిచే నెపంతో అతని పాదంలో ఉన్న అహంకార నేత్రాన్ని చిదుముతాడు. భృగువుకు జ్ఞానోదయమవుతోంది. తన నివాస స్థలాన్ని కాలితో తన్ని అవమానించాడని శ్రీ మహాలక్ష్మి విష్ణువుపై అలక వహించి భూలోకానికి వెళుతుంది. ఆమెని వెతుకుతూ శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి తపస్సులో నిమగ్నమవుతాడు. శ్రీ మహావిష్ణువు ఆకలి తీర్చడానికి శివుడు బ్రహ్మ ఆవుదూడలుగా మారుతారు. శ్రీ మహాలక్ష్మి గోపకాంతయ్య ఆవుదూడలను మహారాజుకు అమ్ముతుంది. ఆవు మంద నుంచి వేరుపడి శ్రీ మహావిష్ణువు తపస్సు చేస్తున్న పుట్టపై పాలను వర్షిస్తుంది. పాలను తక్కువగా ఇస్తూ ఉండడంతో ఆవును వెంటాడిన గోపాలకుడు ఆవును కొట్టబోగా ఆ దెబ్బ శ్రీ మహావిష్ణువుకు తగులుతుంది. గాయపడిన మహావిష్ణువు సమీపంలో ఉన్న వకుళమాతను చేరుతాడు. అతన్ని శ్రీనివాసునిగా పిలుస్తూ అతనిపై పుత్రవాత్సల్యం చూపుతుంది. శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి వలచి ఆ విషయాన్ని వకులకు చెబుతాడు. వకుల ఆకాశరాజును కలిసి వివాహానికి అతడిని అంగీకరింపజేస్తుంది. కుబేరుని ఆర్థిక సహాయంతో శ్రీనివాసుడు పద్మావతిల వివాహం జరుగుతుంది. ఈ విషయం తెలిసిన శ్రీ మహాలక్ష్మి అక్కడకు చేరుతుంది. ఇద్దరు భార్యల కలహంతో శిలగా మారుతాడు శ్రీనివాసుడు. ఇలా శ్రీనివాసుడి వృత్తాంతమే శ్రీ వెంకటేశ్వర మహత్యంగా తెరకెక్కింది. 1939లో వచ్చిన శ్రీ వెంకటేశ్వర మహత్యంలో పద్మావతి పాత్రను పుల్లయ్య భార్య శాంతకుమారి పోషించారు. 1960లో వచ్చిన సినిమాలో వెంకటేశ్వరుడి పెంపుడు తల్లి వకుళ పాత్రను ఆమె పోషించారు. 1957లో శ్రీ వెంకటేశ్వర మహత్యం షూటింగ్ మొదలై 1959 చివరకు పూర్తయింది. శాంతకుమారి సోదరుడు వి వెంకటేశ్వర్లు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. కళాదర్శకుడు ఎస్వీఎస్ రామారావు వాహిని స్టూడియోలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం సెట్ వేశారు. సినిమా షూటింగ్ పూర్తయిన 7 పాటు ఆ సెట్ అలాగే ఉంచారు. అక్కడ గుళ్ళో చేసినట్టుగానే నిత్య పూజలకు ఏర్పాట్లు చేశారు. సాంఘిక చిత్రాలకు మాటలు రాసే ఆత్రేయ దీనికి మాటలు రాశారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి, ఆరుద్ర, వేణుగోపాల్ కొన్ని పాటలు రాశారు. నారపరెడ్డి పద్యాలు రాశారు. నారదుడిగా రంగస్థల నటుడు సూరిబాబు నటించారు. సినిమా చివర్లో వచ్చే పద్యంలో అక్కడ వెంకటేశ్వరుడు ఎందుకు వెలిశాడు, అలవేలు మంగాపురం ఏమిటి, విప్రమాత శ్రీనివాసుడి మెడలో పూలదండగా ఎలా మారింది అనే ప్రశ్నలకు సమాధానాలు కనిపిస్తాయి. వెంకటేశ్వరుడు సోది పాత్రధారి రూపంలో వెళ్ళినప్పుడు ఆ అతిథి పాత్రను షావుకారు జానకి పోషించారు. తమిళంలోకి శ్రీనివాస కళ్యాణం, హిందీలోకి భగవాన్ బాలాజీగా ఈ చిత్రాన్ని అనువదించారు. దీనికి పిఎల్ రాయ్ కెమెరామెన్. ఎన్టీఆర్ని కలియుగ వెంకటేశ్వరుడిగా చూడడం ఈ సినిమా నుంచే మొదలైంది. తిరుపతికి వెళ్ళొచ్చే భక్తులు అటు నుంచి చెన్నై వెళ్ళి ఎన్టీఆర్ని దర్శించి వచ్చేవారు. ఈ సినిమా విడుదలై థియేటర్ల దగ్గర హుండీలు పెట్టారు. సినిమా కలెక్షన్లలో దాదాపు సగం హుండీ ఆదాయమే వచ్చేది. ఆ తర్వాత ఆ మొత్తాన్ని తిరుపతి ఆలయానికి పంపారు. ఇందులో భృగువుగా గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నటించారు.
పాత చిత్రంలో మద్దూరి బుచ్చన్న శాస్త్రి అనే రంగస్థల నటుడు ఈ పాత్రను పోషించారు. శ్రీదేవి వేషాన్ని ఎస్ వరలక్ష్మి చేసింది. ఆమె మీద రెండు అద్భుతమైన పాటలు కూడా ఇందులో ఉన్నాయి. 1939లో ఈ సినిమా చేసే సమయంలోనే పుల్లయ్య శాంతకుమారి దంపతులకు పుట్టిన కూతురికి పద్మావతి అనే పేరు పెట్టారు. ఆ తర్వాత 1960లో వచ్చిన సినిమా విడుదల సమయంలో వీరి కూతురు పద్మావతికి వివాహం జరిగింది. ఈ సినిమాకు ఆచార్య ఆత్రేయ మాటలతో పాటు కొన్ని పాటలను రాశారు. అంతేకాదు, ఈ సినిమా చివరి సన్నివేశాలపై వెంకటేశ్వర స్వామి మహత్యాలను చెప్పే వ్యాఖ్యాతగానూ మారారు. ఇందులోని పాటలను జనం ఎంతో ఆదరించారు. పద్మావతి, లక్ష్మీదేవిల మధ్య కయ్యం సన్నివేశంలో శ్రీనివాసుడు శిలావిగ్రహంలా మారతాడు. ఈ సన్నివేశాన్ని పుల్లయ్య తనదైన శైలిలో చిత్రీకరించి ప్రేక్షకుల మెప్పును పొందారు. ఈ సినిమా కోసం తిరుపతిలాగా గర్భాలయం సెట్ వేసి దేవుణ్ణి ప్రతిష్ఠించారు. వాహిని స్టూడియోలో నిర్మాత నాగిరెడ్డి ఇంటి వెనకే ఉన్న ఫ్లోర్లో తిరుమల గర్భగుడి సెట్ వేశారు. కేజీ వేలుస్వామి అనే శిల్పి మూల విరాట్టుతో పాటు మిగతా విగ్రహాలను తయారు చేశారు. కళాదర్శకుడు ఎస్విఎస్ రామారావు ఎంతో సహజంగా తీర్చిదిద్దారు. ఈ సెట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని నిజంగానే వేదమంత్రాల మధ్య ప్రతిష్ఠించారు. సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు నిత్యం ధూపదీప నైవేద్యాలు, ఇతర కైంకర్యాలను గుడిలో జరిగినట్టే చేసేవారు. ఈ సినిమాకు అప్పట్లో మొత్తంగా 11 లక్షల రూపాయలు ఖర్చైంది. అప్పట్లో ఈ సినిమాకొచ్చే కలెక్షన్ల కంటే హుండీలో వచ్చే డబ్బులు ఎక్కువట. హుండీలో వచ్చిన డబ్బులను తిరుపతికి పంపించేవారట. ఈ సెట్లోనే ఘంటసాల మీద శేషశైలావాస శ్రీవెంకటేశ అనే పాట తీశారు. ఘంటసాల నటించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో మొత్తం 17 పాటలు, 10 పద్యాలు, 1 స్తోత్రం ఉన్నాయి. ఇందులో సుప్రభాతం పద్యం మినహా మిగతా పద్యాలు నారపరెడ్డి రాశారు. ఈ సినిమా ప్రదర్శన జరిగినంతకాలం అన్ని థియేటర్స్ ఆవరణలో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉంచి పూజించేవారు. ఈ సినిమా విడుదలైన 23 ఏళ్ల తర్వాత హిందీలో భగవాన్ బాలాజీ పేరుతో డబ్ చేసి విడుదల చేస్తే అక్కడ కూడా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా మొత్తం 20 కేంద్రాల్లో విడుదలైతే 16 కేంద్రాల్లో శతదినోత్సవం, 1 కేంద్రంలో రజతోత్సవం జరుపుకుంది. అంతేకాదు, రిపీట్ రన్లో ఎన్నోసార్లు 100 రోజులు నడిచి రికార్డు క్రియేట్ చేసింది. శ్రీవెంకటేశ్వర మహత్యం విడుదలైన 2 దశాబ్దాల తర్వాత ఎన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంటూ రీమేక్ చేశారు. ఇందులో జయప్రద, జయసుధ, పద్మావతి, అలవేలుమంగ పాత్రల్లో నటించారు. బాలకృష్ణ నారదుడిగా నటించారు. ఈ చిత్రంలో బీబి నాంచారమ్మ కథను జోడించి తెరకెక్కించడం విశేషం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కథాంశంతో వచ్చిన అన్ని చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా నందమూరి తారక రామారావు నట జీవితంలోనే ఈ సినిమా మేలిమలుపు అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పురాణ పాత్రలను ఎన్టీఆర్ మాత్రమే చేయగలరు అనడానికి నాంది పలికిన సినిమా ఇదే. ఆ తర్వాతే ఎన్టీఆర్ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి పురాణ పాత్రలను చేశారు. ఎన్టీఆర్ని జనం ఆరాధ్య దైవంగా కొలవడానికి ప్రధాన కారణం ఈ చిత్రమే అని అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఇదండి ఈనాటి లియో సినీవ్యూ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.